Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది ఫిక్స్. ఆ సీటు మళ్ళీ వైసీపీదే. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీల కంటే వ్యక్తుల బట్టే విజయాలు దక్కుతూ ఉంటాయి. అలా వ్యక్తులను బట్టి గెలుపోటములు డిసైడ్ అయ్యే నియోజకవర్గాల్లో రామచంద్రపురం ఒకటి. ఈ నియోజకవర్గంలో పార్టీల మధ్య వారు కంటే నాయకుల మధ్య వారు ఎక్కువగా జరుగుతూ వస్తుంది. చాలా ఏళ్ళు ఇక్కడ పిల్లి సుభాష్, తోట, త్రిమూర్తుల మధ్య పోరు జరుగుతూ వచ్చింది. ఇక ఈ పోరులో పిల్లి 3 సార్లు రామచంద్రపురం నుంచి గెలిస్తే తోట 4 సార్లు విజయం సాధించారు. అయితే పిల్లి 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలవగా తోట 2 సార్లు టీడీపీ, 1 సారి ఇండిపెండెంట్, మరొకసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికలలో రామచంద్రపురంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తోట ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ వైసీపీ తరఫున చెల్లుబోయిన వేణుగోపాల్ విజయం సాధించారు. అంటే రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన 3 నాయకులు వైసీపీలోనే ఉన్నారు. చెల్లుబోయిన మంత్రిగా ఉంటే పిల్లి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అటు తోట ఎమ్మెల్సీగా ఉండగా అలాగే మండపేటలో వైసీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. అంటే తోట మళ్ళీ రామచంద్రపురంలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కనిపించడం లేదు. రామచంద్రపురం మొత్తం చెల్లుబోయిన ఆధీనంలో ఉంది. అయితే ఇక్కడ టీడీపీకి మొన్నటి వరకు సరైన నాయకుడు లేరు. తోట వెళ్ళిపోయాక టీడీపీకి సరైన నాయకుడు దొరకలేదు. ఇక ఇటీవలే రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పెట్టారు. మొన్నటి వరకు రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీగా, మండలి డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఇటీవలే పదవీకాలం ముగియడంతో చంద్రబాబు రామచంద్రపురం బాధ్యతలు అప్పగించారు. అయితే రెడ్డి సుబ్రహ్మణ్యంకు వ్యక్తిగతంగా పెద్ద ఫాలోయింగ్ లేదు. కాబట్టి రామచంద్రపురంలో టీడీపీ నిలబడడం కాస్త కష్టమే అనిపిస్తోంది. మళ్ళీ ఇక్కడ వైసీపీ జెండానే ఎగిరేలా కనిపిస్తోంది. చూడాలి మరి వచ్చే ఎన్నికలలో రామచంద్రపురం రాజకీయం ఎలా ఉంటుందో.